ఇప్పుడు మానవ జన్మ ఎత్తింది మోక్షం గురించే అన్నారు కదా, మోక్షం సంపాదించడానికి. ఇప్పుడు మనము ప్రపంచంలో ఉన్న మొత్తం మానవాళికి వర్తిస్తుందండి. ఒక మన హిందూ దేశము అంటే ఒక దానికి శాస్త్రము గురువు కావాలన్నారు కదా, ఈ వేదాలు ఇక్కడే పుట్టాయని అంటారు కదా, మరి అక్కడ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి మోక్షానికి జ్ఞానం ఎలా తెలుస్తుందండి? మనం ఇక్కడ పుట్టడం వల్ల మనం చేసుకున్న ప్రారంభ బట్టి మనం ఇక్కడ పుట్టాము, ఈ మోక్షాన్ని అనుభవించడానికి, ఈ మోక్షాన్ని సంపాదించడానికి అనేది ఒక ప్రశ్న అండి. సరే, ఇప్పుడు మనం మనం ఇక్కడ పుట్టాం కాబట్టి మనం మోక్షాన్ని అందుకోవడానికి అవకాశం వచ్చింది, వేదాలు ఉన్నాయి కాబట్టి. మీ బజార్ లో వాళ్ళందరూ కూడా మరి వేదాల ప్రకారం మోక్షాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదు. ఇప్పుడు మీ బజార్ లో ఉన్నవాళ్ళు అందరు కూడా లేరు. లేరు ఉన్నారా? లేదు కదా. ఎందుకని? వాళ్ళకి ఆ ప్రారంభం లేదు. ప్రారంభం లేదు, పూర్వజన్మ సుకృతం లేదు. పూర్వజన్మలో దానికోసం ఏం ప్రయత్నం చేయాల. ప్రయత్నం చేయని వాళ్ళే అక్కడక్కడ పుడుతుంటారు ఆ దేశాల్లో. కానీ ఆ దేశాల్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఈ దేశం వచ్చి ఈ మార్గంలో కొంతమంది మహర్షుల్ని మహాత్ముల్ని గురువుల్ని ఆశ్రయించి చాలా మంది ఉన్నారు, తెలుసా మీకు? అవునండి, అవును. అరుణాచలంకి ఆ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారండి. ఇతర దేశాల జర్మనీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ తక్కువగా ఉంటుంది తెలుసుకోవాలనేటువంటి, అందుకని వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుసుకుంటా ఉంటారు. ఇక్కడ మన డ్రెస్ వేసి ఇక్కడ చీర కట్టుకుంటారు వచ్చి వాళ్ళు. మీరు అక్కడ చూసారో చూడలేదు, జపాన్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళు ఇక్కడ చీరలు కట్టుకొని జాకెట్లు వేసుకొని ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం లేదు భారతీయ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఇక్కడ నడుచుకుంటా ఉన్నారు. ఎట్లా ఉన్నారు మరి ఇక్కడ వాళ్ళు ఎందుకని? అంటే మన దేశంలో మనకి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు అనే కదండి. ఉపయోగించుకోలేనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇక రెండోది ఏంటంటే వేదాలు ఇక్కడ పుట్టినవి అన్నారు, కానీ ఇప్పుడు వేదాలన్నీ కూడా ఇతర దేశాల్లో ఎక్కువ ఉన్నాయి, మనకి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు జపాన్ లో కానీ జర్మనీలో కానీ పోర్చుగీస్ లో కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మన 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 వేదాలన్నీ కూడా ఎక్కువ భాగం అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ ప్రజలు మరి వేద మంత్రాలని తెలుసుకుంటున్నారా, ఈ మార్గంలోకి వస్తున్నారా? లేదు, కొద్దిమంది వస్తారు. నిజం చెప్పాలి కొద్దిమంది. ఇక్కడ గురువులు ఎక్కువ ఉన్నారని నా ఉద్దేశం అండి. ఎక్కువ మందికి అందే అవకాశం ఎక్కువ ఉన్నది. గురుముఖతగానే ఈ శాస్త్రం తెలుసుకోవాలని అన్నారు కదా. అందుకనే ఇక్కడ గురువులు కూడా ఏదో ఒక ఉద్దేశంతో అక్కడికి పోతున్నారు, ఆ ఇతర దేశాలకు పోతున్నారు, అక్కడికి పోయి చదువుతున్నారు. ఇప్పుడు దేశాల మధ్య గ్యాప్ తగ్గిపోయింది. అదే ఇప్పుడు ఎక్కడ దాకా అక్కర్లేదు. ఇప్పుడు మన దీని కారణంగా ఇప్పుడు మరి అన్ని దేశాల వాళ్ళు పాల్గొంటున్నారు కదా దీంట్లో. ఇప్పుడు అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, కెనడా వాళ్ళు, మరి ఇంకా మలేషియా వాళ్ళు, సింగపూర్, ఈ దేశాల వాళ్ళందరూ ఎట్లా పాల్గొంటున్నారు దీంట్లో ఇప్పుడు? అది అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే ఎక్కడున్నా ఉంటారు. ఇక్కడ కూడా చాలా మంది ఏమనేవాళ్ళు అంటే, ఇప్పుడు ఈ 30 ఏళ్ళ నుంచి మా నా దగ్గర వినేటువంటి వాళ్ళు ఏమంటారంటే, మేము ఈ ఊరికి కోడళ్ళగా రావటం మాకు అదృష్టం కలిగిందండి, ఈ ఊరు కూతుళ్ళకైతే మా అదృష్టం కలిగేది కాదు కదా అంట. అంటే ఈ ఊరు కూతుళ్ళు అయితే ఏ ఊరో పోయేవాళ్ళు, ఆ ఏ ఊరు కూతుళ్ళు అయితే ఈ ఊరు వచ్చారు కాబట్టి అందుకని మాకు అదృష్టం కలిగిందంటారు. అంటే ఇదంతా ఏమిటంటే అదృష్టం, అదృష్టం దృష్టము కానటువంటిది, అంటే కంటికి కనపడినటువంటిది, కంటికి కనపడింది అదృష్టం. ఏమిటా కంటికి కనపడిందంటే మనం పూర్వంలో చేసినటువంటి సుకృతాలు కానీ దుష్కృతాలు కానీ రెండు కూడా కంటికి కనపడేవి కాదు. కాబట్టి మనం మనం ఏదైనా చేస్తే మనకు అదృష్టం కలుగుద్ది. మనకి ఇక్కడ వేదాలు పుట్టినవి కాబట్టి మీరు ఈ మార్గంలోకి రాలా, గురువులు ఉన్నారు కాబట్టి మీరు ఈ మార్గంలోకి రాలా. మీరు ఈ మార్గంలోకి రావటానికి పూర్వజన్మ సుకృతం చేసుకున్నారు కాబట్టి ఈ వేదాలు కానీ గురువులు కానీ మీకు తటస్థపడటం జరిగింది. అది